సుమంటి వీక్షకులందరికీ నమస్కారం ముద్రా జ్ఞానం కార్యక్రమానికి స్వాగతం కొబ్బరి దీపం అనేది ఏ విధంగా పెట్టాలి ఆ కొబ్బరి దీపం పెట్టడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ధనప్రాప్తికి కానీ ఉద్యోగ ప్రాప్తికి కానీ కొబ్బరి దీపాన్ని పెట్టేటప్పుడు ఎటువంటి నియమాలు నిష్టలు పద్ధతులు ముద్రలు వేసుకోవాలో మనందరికీ తెలియచేయటానికి మనకు ఉన్నారు ప్రముఖ అయ్యప్ప పడి పూజ విశిష్టైన బ్రహ్మశ్రీ వైరాజ నంబూద్రి గురుగారు నమస్కారం గురు నమస్కారం గురుగారు మామూలుగా కొబ్బరి దీపాలంటే మనకి తమిళనాడులో కానీ కేరళలో కానీ ఎక్కువగా కర్ణాటకలో ఈ ప్రదేశాల్లో ఏంటంటే కొబ్బరికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తుంటారు మనకి తెలుగు రాష్ట్రాల్లోనేమో కొబ్బరిని పూజలలో ఉపయోగిస్తారు కానీ దీపాలనే కొబ్బరిలో తక్కువగా పెడుతూ ఉంటారు మరి మీరు చెప్పే ఈ కొబ్బరి దీపం అనేది ఉద్యోగ ప్రాప్తికి ధన ప్రాప్తికి విజయానికి అన్నిటికీ కూడా పనికి వస్తుంది ఆ పూ అనేది పూజ అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు మరి ఆ పూజ ఏంటి ఆ కొబ్బరి దీపాలని ఏ విధంగా వెలిగించుకోవాలి ఏ రోజు ఎట్లా చేయడం వలన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రయోజనం అనేది మీరు చెప్తూ ఉన్నారు ఆ ప్రయోజనాల గురించి కూడా తెలియజేస్తారా తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమ వీక్ష బంధులకి అందరికీ నమస్కారం అందరికీ మంచి జరగాలి ఇక్కడ వచ్చేసి అంబ తేంగా వెళక్ పూజ అని విశేషంగా అంటారు తేంగా వెళక్ పూజ తేంగా వెళక్ అంటే ఏంటిదంటే కొబ్బరి నూనెతో చేయవలసినటువంటి దీపార్ధన ఇది వచ్చేసి మనకు దేనికి విశేషమైనటువంటి కైంకర్యం అనేది మనం మాట్లాడుకుందాం దీంట్లో మెయిన్ జాబ్ పర్సన్ జాబ్ ఎవరికైతే ఉద్యోగం మనకు దొరకట్లేదు వాళ్ళు ఎంత ట్రై చేసిన సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు హార్డ్వేర్లో కావచ్చు గవర్నమెంట్ పరంగా కావచ్చు ఎవరైనా భర్త చనిపోయిన తర్వాత వాళ్ళకు రావాల్సిన వంటి గవర్నమెంట్ జాబ్ కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఏదైనా కూడా అడ్డుపడుతున్నాయి ఇది పడుతున్నాయి ప్రాపర్టీ విషయాల్లో కూడా బాగా చిక్కుగా ఉంది కోర్టులో కూడా ఎటువంటి కూడా బెంచ్ దాకా వచ్చి కూడా కోర్టులో కూడా ఎటువంటి కూడా తేల్పు రాకుండా ఆగిపోతుంటుంది కదమ్మా కేసెస్ అటువంటి దానికి కూడాను మంచి ఒక సొల్యూషన్ మంచి విరుగుడు అయినటువంటి పూజ ఈ తేంగా వెళక పూజ అంటే కొబ్బరి నూనెతో వెలిగించే పూజ ఇది ప్రత్యేకంగా ఏ ఏ రోజులో చేయాలి ఇది వచ్చేసి మనకు ఏకాదశి ద్వాదశి దశమి పౌర్ణమి అమావాస్య ఈ రోజుల్లో మాత్రం చాలా విశేషంగా చేయాలి ఈ పూజ ఏంటంటే కొద్దిగా వివిధంగా ఉంటుంది మనకి మన కేరళ తమిళనాడు కర్ణాటక ఉభయ రాష్ట్రాలు కాదు అంతర్నేషనల్ లెవెల్లో కూడా ఈ పూజ బాగా చేస్తారు సో ఇది ఏంటంటే ప్రత్యేకంగా మన వాళ్ళు ఇంకా బాగా సక్సెస్ఫుల్ కలగాలంటే ఈ ఆచారం అనేది మనకు చాలా విశేషం ఇది వచ్చేసి మనము ఒక అరటి ఆకు తీసుకోండి అరటి ఆకు తీసుకున్న తర్వాత దాంట్లో ఒడ్లు పోసి ఒడ్లు పోసిన తర్వాత మీరు బియ్య పిండితో ఒక ఆకృతి తయారు చేయాలి ఆ ఆకృతి వచ్చేసి వరహారూపంగా రూపంగా ఉండాలి అంటే మొత్తం కూడా బాడీ మొత్తం కాకుండా కేవలం ఫేస్ వరహ అంటే భూమిని కూడాను మనకు లేపి మనకు కాపాడుతున్నాడు కాబట్టి ఎందుకంటే ఎప్పుడైనా కూడా తిరుపతి వెళ్ళినప్పుడు వరహ నరసింహ వరహస్వామిని మనం దర్శించుకోవడం అనేది ఆచారం ఆ స్వామిని మనం పూజించడం వల్ల ఉద్యోగం ధనం ఐశ్వర్యం యోగం కళ్యాణం అన్నీ కూడా స్వ కనిపిస్తుంది కాబట్టి పిండితోని తయారు చేసుకున్న వాటి ఆ ఆకృతిని ఆ ఒడ్లు పైన పెట్టాలి ఫస్ట్ అరిటాకు పెట్టుకోండి ఒడ్లు పోయండి ఆ వరహస్వామిని అక్కడ మీరు బియ్యం ఆకృతితో మీకు వచ్చి అన్నట్టుగా తయారు చేసి పెట్టుకోండి బియ్య పిండి ఆకృతి పిండిలో అది వచ్చేసి దాంట్లో మిశ్రమం వచ్చేసి పంచదార వేయాలి ఏమో బెల్లం వేయాలి పాలు వేయాలి ఆవు నెయ్యి వేసి నాకు మిక్స్ చేయాలి నీళ్లు వేస్తే పనికి రాదు పూజకి నీళ్లు వేయకూడదు పాలతోనే పిసికి బాగా చేయాలి బెల్లం కూడా బాగా పాకం పట్టిన వంటి బెల్లం అయితే చాలా శ్రేష్టము పంచదార కూడా నువ్వు వేయాలి అవంతా కూడా ఆకృతితో చేసి ఆ ఒక వరహ రూపాన్ని ఏర్పాటు చేసుకొని స్థాపించుకోవాలి స్థాపించిన అనంతరము పదకొండు కొబ్బరికాయలు పడగొట్టి దాంట్లో వంటి నీళ్ళన్నీ తీసిన తర్వాత ఇరవై రెండు చిప్పలు అవుతాయి ఆ ఇరవై రెండు చిప్పలు కొబ్బరి నూనె పోయాలి అది ఫ్రెష్గా మీరు కొబ్బరి కుడకలు పట్టించిన వంటి కొబ్బరి నూనె అవి ఉంటే చాలా శ్రేష్టము అందులో పోసి స్వామికి ఇష్టమైన వంటి నివేదన ఏదైతే అంటే అప్పాలు కానీ లడ్లు కానీ పాయసం కానీ పులిహోర కానీ చిత్రాన్నం కానీ ఏదైనా ఐదు రకాలమైన వంటి పిండి వంటలు కానీ భోజనాలు కానీ స్వామివారి దగ్గర పెట్టి ఆరాధన చేయడం వల్ల మీ కైంగర్యం అనేది చాలా పక్వంగా అవుతుంది సో ఇది విశేషమైన వంటిది దేనికంటే ఇప్పుడు మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆ ఉద్యోగాన్ని కావచ్చు ఐశ్వర్యాన్ని కావచ్చు అనేక రకమైన సమస్యలు కావచ్చు కోర్టుకు కావచ్చు పింఛన్స్ కావచ్చు ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా రావాలి కదా సో దానికి సబ్మిట్ చేసిన అది కూడా రిటర్న్ రావటం లేదు చాలా అవస్థపడి తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి కానీ అయినా రావట్లేదు కానీ ఇటువంటి ఒక ఆరాధన చేయడం వల్ల ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు వాళ్ళకు గట్టి రిజల్ట్స్ వస్తాయి గురుగారు మరి కొబ్బరి నూనె వేసి దీపాలు వెలిగించాలన్నారు కదా గురుగారు ఆ దీపాలు వెలిగించేటప్పుడు ఒత్తులు అనేవి ఏ విధంగా పెట్టాలంటారు ఇది వచ్చేసి ఐదు రకాలుగా ఒత్తులు పెట్టుకోవాలమ్మా ఒకటి వచ్చి తూర్పు ఉత్తరము పర్మటానే కాకుండా పంచాబు దీపం అంటారు మనం ఏదైతే మనకు వాయు భూమి నీళ్ళు నిప్పు అంటారు కదా పంచదీము ఆ పంచదీపూడను దీపార్థలాగా పెట్టుకొని ఐదు రకాలుగా మనము దానికి దీపం వెలిగిస్తే చాలా చేష్టకరము ఇరవై రెండవ చిప్పల కూడను కొబ్బరి నూనె వెలుగుతూ ఉండాలి దాని చుట్టూ ప్రకారం చేసి దీనికి ప్రత్యేకమైన ఒక ముద్ర ఉంది ఆ ముద్ర వేసుకొని స్త్రీలు పురుషులు ఎవరైనా కూడా కూర్చుంటే చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది ఏ రోజుల్లో ఈ పూజ చేసుకోవాలంటారు నేను ఇదివరకే మీకు చెప్పానమ్మా ఏకాదశి ద్వాదశి దశమి అమావాస్య పౌర్ణమి చాలా విశేషమైన ఇది దీనికి ప్రత్యేకంగా ఏంటంటే పన్నెండు లోపు ఉన్నవాళ్ళు చేయకూడదు పన్నెండు సంవత్సరాలు దాటిన వంటి ఎవరైనా కూడా పిల్లలు చేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు కష్టాల నుంచి మీరు బయటపడాలి అప్పుల బాధ నుంచి బయటపడాలి అనుకుంటే చాలా చేష్టం ముఖ్యంగా ఇంకోటి ఏంటి అంటే ఈ పూజ అంతా అయిన తర్వాత ఆ కొబ్బరి చిప్పని ఎప్పుడు కూడా బయటపడకుండా లోపల అది ఏదైతే ఉందో పదార్థం అది మీరు భోజనాల్లో కానీ దేనికైనా పచ్చడికి దానికి వాడుకోండి తగిన వంటి ఏదైతే మీరు వెనక భాగం ఉన్న దాన్ని సాంబ్రాణి పొగాకు వాడుకోవడానికి చాలా శ్రేష్టం అవుతుంది పెంకు కూడా పడకూడదు పెంకును కూడా పడకూడదు ఎప్పుడైతే కూడా ఇప్పుడు వడ్లు ఉన్నాయి కదండి ఆ ఒడ్లు ఏం చేస్తారు అప్పుడంటే బాగా కొద్దిగా దంచి దాన్ని పొట్టంత తీసి శుభ్రం చేసిన తర్వాత పొంగలు చేసి పెరమాలకు నైవేద్యం పెట్టండి చాలా శుభప్రదమైనటువంటి ఒక సూచన కనపడుతుంది ఏదైతే మనము వరహస్వామి ఒక అవతారం చేసి పెట్టిన మాత్రాన అది వచ్చి గోమాతకు నివేదన పెట్టడం వల్ల సకల ఐశ్వర్యం రావటం జరుగుతుంది మీకు కోర్టు నుంచి సమస్యలు బయటపడతాయి ఉద్యోగం ప్రాప్తి కలుగుతుంది మీ జాబ్స్ కూడా తొందరగా వస్తాయి ఎక్కడైతే కూడా మీరు ఆగిపోయిన ఫన్స్ ఫండ్స్ ఏదైతే ఉందో అది కూడా తొందరగా మీకు సమర్పించుకోవడానికి తొందరగా అవుతుంది మీ ఫైల్స్ మూమెంట్ అవుతాయి మీలో తొందరగా పాజిటివ్ ఎనర్జీస్ పెరిగి ఆరోగ్యవంతులు కూడా అవ్వడానికి ఇది చాలా చాలా విశేషమైన తేంగా వెళకు ఆరాట పూజ గురుగారు మరి ముద్ర అన్నారు కదా గురుగారు అది ఏ విధంగా వేసుకోవాలంటే తప్పకుండా అండి ఆ ముద్ర వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ముద్ర వేసుకొని సాధన చేయడం వల్ల మీకు మంచి కైంకర్యం కల్పిస్తుంది ముద్ర వచ్చేసి మీరు ఈ రకంగా ఉంటుంది మీరు పద్మాసనం వేసుకొని కూర్చొని సాధన చేసుకోవచ్చు గురువుగారు మరి ఏ దిక్కున ఇవన్నీ పెట్టుకోవాలంటారు ఇది వచ్చేసి తూర్పు ఉత్తర ముఖాన కూర్చొని మీరు సాధన చేయాలి మీ రాశి నక్షత్రం వాళ్ళు మనకు కాల్ చేస్తే ఆ ఒక అద్భుతమైన వంటి మూలమంత్ర నేను ఇస్తాను ఆ మూలమంత్రంతో చదివి మీరు చేస్తే తొందరగా మీరు కార్యసిద్ధి అవుతుంది గురుగారు అదే విధంగా ఇప్పుడు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ దోషాలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా మీరు ఒక పూజ అనేది మొదలు పెట్టారు మరి ఆ పూర్ణ కుంభ కలస పూజ మలయాళ భగవతి అమ్మవారికి సంబంధించిన ఆ పూజ విశేషాల గురించి కూడా తెలియజేస్తారా తప్పకుండా అతి తొందరలో మేము ఈ యొక్క పూజ ప్రారంభిస్తున్నాము హైదరాబాద్ నగరంలో సకల దోషానికి కూడాను పోతుంది అది ఏ అన్ని దోషం సర్పము దోషము అన్ని దోషం పోతుంది ఇది అది లేకుండా ఎటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి దానికి ఇంకా డేట్ డిక్లేర్ చేయలేదు డేటు బుకింగ్ మాత్రమే అవుతుంది మీరు అందరూ కూడా కంగారు పడి ఆదివారమే అనేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు సో కాకపోతే ఏంటంటే దానికి ప్రత్యేకమైనటువంటి శ్రావణ మాసమా మరి వచ్చేవాసంలోనే తొందరగా బుకింగ్ అవుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బుకింగ్ అయింది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బుకింగ్ అయితే అందరిని ఆహ్వానం చేస్తాము మనం మీరందరూ కూడా ఆ పూజలో పాల్గొనుకుంటే సకల వైభవము సకల ఐశ్వర్వము మీకు ప్రాప్తం కలుగుతుంది గురుగారు ఇప్పుడు ఉద్యోగంలో కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా చెప్పారు కదా గురుగారు అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఈ పూజలో పాల్గొనవచ్చు అంటారు అంటే ఆ ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగ కలుగుతుంది విన్నారు కదండి గురుగారి మాటల్లో కొబ్బరి దీపం అనేది ఎప్పుడు ఎలా ఎలా పెట్టుకొని పూజ చేయాలి అదేవిధంగా ఆ పూజా ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయో వారి మాటలు తెలుసుకున్నారు కదా అదేవిధంగా మలయాళ భగవతి అమ్మవారి కుంభ కలస పూజల గురించి గురువుగారు తెలియజేశారు కదండి ఎవరైనా ఈ పూజలో పాల్గొనాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకునవచ్చు ఆ విధంగా మీకున్న సమస్యలను తొలగించుకుని సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొక చక్కని అంశంతో మళ్ళీ ముద్రాజ్ఞానం కార్యక్రమం కలుసుకుందాం నమస్కారం సుఖిన